రాబంగారి కూర్చో. ఇప్పుడు సావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవీచలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి, అలాంటి ఇలాంటి వాళ్ళే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాపం నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడ రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు రెండు రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓమ్రం అంశవాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓమ్రం అంశవాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓమ్రం అంశవాయ. అది చస్తుందని నాకు అంటగట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేస్తుంది. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంత ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాన్రా, వస్తున్నా. అర్జెంట్, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఒంగో. అసలు దీనికంతటికి కారణం నువ్వే. నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకు దిక్కుమాలిన పెళ్లి చేశావు.